హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి కార్యక్రమాన్ని అయితే స్టార్ట్ చేశారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనకు రీసెంట్గానే అనౌన్స్ చేశారు. సో నిన్న ప్రెస్ మీట్లో విద్యాశాఖ మంత్రి సురేష్ గారు అయితే ఒక స్ట్రిక్ట్ వార్నింగ్ అయితే ఇచ్చారు. చాలామంది ప్రైవేట్ స్కూల్స్ ఏంటంటే అమ్మఒడి కార్యక్రమం బ్యానర్ తగిలిచ్చేసి అమ్మఒడి కార్యక్రమం ద్వారా మా స్కూల్లో జాయిన్ చేయించుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. సో ఆయన విద్యాశాఖ మంత్రి గారు ఏం చెప్పారంటే, ఎవరైనా ప్రైవేట్ స్కూల్స్ అలా నోటీసులు పెట్టడం కానీ లేకుంటే బ్యానర్స్ పెట్టడం కానీ ఇలాంటివి చేసి ఎవరినైనా జాయిన్ చేయించుకుంటే సో వాళ్ళు శిక్షార్హులు అని చెప్పి చెప్పడం జరిగింది. అమ్మఒడి కార్యక్రమం ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్కి మాత్రమే అది వర్తింపజేస్తున్నారు ఇప్పటికైతే. సో దాని గురించి ప్రైవేట్ స్కూల్స్కి ఉంటుందా ఉండదా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో విద్యాశాఖ మంత్రి గారే చెప్పారు, ఇది ప్రైవేట్ స్కూల్స్కి అయితే వర్తింపజేయము, ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్కి మాత్రమే ప్రస్తుతానికైతే ఈ స్కీమ్ని వర్తింపజేస్తాము. సో గవర్నమెంట్ స్కూల్స్కి అయితే ఎవరైతే పంపిస్తారో పిల్లల్ని, వాళ్ళ తల్లికి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఎవరైనా ప్రైవేట్ స్కూల్స్లో అమ్మఒడి ద్వారా జాయిన్ చేయించుకుంటామని చెప్తే కనుక సో ఎవరు మోసపోకండి, ఇలాంటివి నమ్మకండి. అది దానికి సంబంధించి మనకు గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా ప్రెస్ రిలీజ్ రావడం జరిగింది. సో చాలామంది ప్రైవేట్ స్కూల్స్ ఇదే అదునుగా భావించి బయట బ్యానర్స్ పెట్టి లేకుంటే పబ్లిసిటీ ద్వారా ఏంటంటే జాయిన్ చేయించుకుంటున్నారు. సో ఫస్ట్ మీరు జాయిన్ అవ్వండి, తర్వాత మనీ అనేది వస్తుంది. సో ఇనీషియల్గా మీరు ఫీజు అయితే పే చేయండి అని చెప్పి చెప్తున్నారు. సో ఇలాంటివి ఏవి నమ్మకండి, గవర్నమెంట్ నుంచి అయితే మనకు అఫీషియల్గా అయితే ప్రెస్ రిలీజ్ కానీ లేకుంటే విద్యాశాఖ మంత్రి గారే మనకు చెప్పడం జరిగింది. సో ప్రైవేట్ స్కూల్స్కి అయితే ఈ స్కీమ్ అయితే ఇప్పటికైతే వర్తింపజేయలేదు. సో ఎవరైనా కానీ ఇలాంటివి చెప్తే కనుక కఠిన చర్యలు తీసుకుంటామని కూడా అనౌన్స్ చేశారు. సో మీ దృష్టికి ఎవరన్నా ఇలాంటివి తీసుకొచ్చినా కూడా మీరైతే నమ్మకండి. సో ఈ డీటెయిల్స్ చెప్పడానికి ఈ వీడియో ఇస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిన మాత్రం కంపల్సరీ లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. సో నవరత్నాల స్కీమ్స్లో భాగంగా మనకు అమ్మఒడి కార్యక్రమం గురించి అయితే అనౌన్స్ చేశారు. బట్ ఇనీషియల్గా అయితే అన్ని స్కూల్స్కి ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. బట్ రీసెంట్గా గవర్నమెంట్ నుంచి వచ్చిన ప్రెస్ రిలీజ్ కానీ లేకుంటే ఆర్థిక శాఖ మంత్రి గారు చెప్పడం ఏంటంటే ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్కి మాత్రమే ఈ స్కీమ్ వర్తింపజేస్తాము. సో అదర్ స్కూల్స్ గురించి ఆలోచిస్తాము. ఇప్పటికైతే మనకు జనవరి 26వ తేదీన 2020 సంవత్సరంన ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అంటే ఫస్ట్ విడత అమౌంట్ అనేది సో గవర్నమెంట్ స్కూల్స్కి పంపించే పిల్లల తల్లులకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అలాగే జనవరి 26న రిపబ్లిక్ డే రోజున ఫస్ట్ అమౌంట్ అనేది ఆ తల్లి అకౌంట్లో క్రెడిట్ చేస్తాము అని చెప్పి అనౌన్స్ చేశారు. సో ప్రైవేట్ స్కూల్స్, చాలా ప్రైవేట్ స్కూల్స్ ఏంటంటే బయట బోర్డు తగిలిచ్చేసి లేకుంటే బ్యానర్స్ వేసేసుకొని సో మేము చేయించుకుంటామని చెప్పి కొన్ని స్కూల్స్ ఇలా చేస్తున్నాయి. మీకు ఎవరికైనా ఇలాంటివి కనపడ్డా కూడా మీరు కంప్లైంట్ చేయండి. సో మనకు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది గవర్నమెంట్ సంబంధించింది. సో దానికి మీరు ఆ నెంబర్కి కాల్ చేసి కంప్లైంట్ చేయొచ్చు. సో ఎవరు మోసపోకండి, ఇలాంటివి చిన్న చిన్న స్కూల్స్లో ఇలా స్టూడెంట్స్ లేని స్కూల్స్లో అయితే ఇలా చెప్పేసి జాయిన్ చేయించుకుంటున్నారు. సో మనకు జనవరిలో మీకు అమౌంట్ వస్తుంది, ఇది చేంజ్ చేస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు. సో ఇలాంటివి ఎవరు నమ్మకండి, ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్కి మాత్రమే స్కీమ్ వర్తింపజేస్తారు. సో ఈ డీటెయిల్స్ చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.